ఒకసారి వార్నింగ్ ఇచ్చినా వీడికి బుద్ధి రాలేదే. ఉండండి, వీడికి సరైన డోస్ ఇచ్చేస్తాను. హే మిస్టర్. ఓ గుడ్ ఈవినింగ్ మేడం. నన్ను రెచ్చగొడితే ఏమవుతుందో తెలుసా? నేనేం చేశానండి? ఏం చేసావా? పోనీ లేని లాస్ట్ టైం వదిలి పెడితే అలసుగా తీసుకుని ఇప్పుడు మళ్ళీ పువ్వు ఇస్తావా? ఓ అదే సంగతి. చెప్పరా, పువ్వు విసిరిందరువేనా? కాదు కాదు. అవును, మొన్న కూడా నేనే విసిరాను. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మీదే కాదు, ఏ అమ్మాయి మీద కూడా పువ్వు వెయ్యండి. నువ్వు చేసిన నా ప్రాణాల మీద తెచ్చావు కదరా. అబ్బాయి పోయింది, వస్తాన్రా. సోదర సోదరి ఉన్నారా, ఈ రోజు మన జవహర్ విద్యాలయం 25వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ శుభ సందర్భంలో మన కళాశాల ఫైనల్ బిఏ విద్యార్థి చిరంజీవి గోపీనాథ్ తాను రచించిన చదువు సంస్కారం అనే గేయనాటికను ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాడు. దేశానికి వెన్నెముకలైన మన విద్యార్థులకిది తగదండి. ఆడపిల్లలను తోబుట్టుల అభిమానంతో చూడండి. ఎవరి చెయ్యను అల్లరి చేసి ఆనందించావా రోజు? నీ చెయ్యనే అల్లరి చేస్తే బాధపడేవు ఈ రోజు, బాధపడేవు ఈ రోజు. చదువు సంస్కారం ప్రతి మనిషికి అవసరం. రెండు నిండుగా ఉంటేనే పురోగమించును సమాజం. చదువు సంస్కారం ప్రతి మనిషికి అవసరం. స్వలాభానికై స్వార్థ నాయకులు చెప్పే మాటలు వినకండి. ఉద్రేకంలో మన సంపదను మనమే కాల్చుట బలదండి. స్వలాభానికై స్వార్థ నాయకులు చెప్పే మాటలు వినకండి. ఉద్రేకంలో మన సంపదను మనమే కాల్చుట బలదండి. చూసారా చూసారా, ఈతగా పడిన మన తమ్ముడు అమానుషంగా అనామకంగా ప్రాణాలను కోల్పోయాడు. ఏదో ఏదో సాధిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకొని పగలూరేయి కష్టపడి చదివించింది బిడ్డను. ఈ తల్లి గోడు వినువారెవరు? మీరా మీరా ఆ నాయకులా? ఎవరు? మనం ఎవరిమో తెలుసుకొని మన బాధ్యత గుర్తుంచుకొని కన్నవారి బంగారు కలలకు రూపం దిద్దాలి. మనను కన్న దేశాన్ని సౌభాగ్యంతో తీర్చిదిద్దాలి. చదువు
సంస్కారం ప్రతి మనిషికి అవసరం రెండు నిండుగా ఉంటేనే పురోగమించును సమాజం పురోగమించును సమాజం ధర్మారావు గారా నేనే సతీష్ మాట్లాడుతున్నాను మీరు నాకు ఫోన్ చేస్తున్నారా వాటే వండారు వాటే వండారు ఏమిటి విషయం కడువా నో 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 ఐఎమ్ వెరీ వెరీ సారీ నా చెయ్యి ఎప్పుడో దాటిపోయింది నేను చేయగలిగిందల్లా ఒక్కటే రేపు సాయంకాలంలోగా మీరేమన్నా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు Now the time is 4 o'clock. ఇదిగో ప్రెస్ మీ చేతుల్లో పెడుతున్నాను బాధపడుతున్నారా సార్ బాధపడ్డం బాగుపడ్డం ఇంకా మీ చేతుల్లోనే ఉంది సార్ మీ సిద్ధాంతం తప్పని ఒక్క మాట చెప్పండి మీవన్నీ మీకు ఇచ్చేస్తాను మీ నిర్ణయం మార్చుకోరని నాకు తెలుసు నా నిర్ణయం కూడా మీరు తెలుసుకోవడం చాలా అవసరం రేపు మాపో ఈ మేర పడగొట్టి ఇక్కడే ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి దానికి లగ్జరీ బార్ అని పేరు పెట్టి బ్రాందీ విస్కీ రమ్ జిన్ షాంపెయిన్ రకరకాల మధులతో వందలాది మందికి విందులు చేస్తుంటారు సతీష్ బాబా ఏం సార్ దయచేసి ఈ పవిత్రమైన చోటును విలాస మందిరంగా మార్చొద్దు ప్రజాసేవ చేసే ఈ పత్రికను ఆపివేయవద్దు మీతో నాకెంత పంతమున్నా మీరు ఇంతగా అడుగుతున్నారు గనక మీ మాట తప్పకుండా పాటిస్తాను కానీ మీరు నా మాట పాటించండి అలాగే చెప్పండి ఇదే ప్రశ్నలో మీరు ఒక సామాన్యమైన వర్కర్గా ఉంటుంది పార్టీ వాళ్లతో సమానంగా జీతం తీసుకుంటూ ఎప్పట్లాగే మేనేజ్మెంట్ చూసుకుంటూ పత్రికను అడుగుతానంటే నాకు ఏమీ అభ్యంతరాలేదు ఏమంటారు అది నా అదృష్టంగా భావిస్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఉత్తమరావు గారు వెరీ గుడ్ ఏమిటి ఇంకా నిలబడ్డారే సతీష్ బాబు కాదు సార్ అని పిలవటం నేర్చుకోండి అలాగే సార్ రైట్ వెళ్ళి మీ పని చూసుకోండి ఇంతవరకు ఈ ప్రెస్కు ఓనర్ ఇక నుంచి నాకు నౌకర్ మీరేమీ ఆందోళన పడకండి మన ప్రెస్ ఆగిపోదు మనమే నడుపుకుంటున్నాం వెళ్ళండి ఆయన పనులు చూసుకోండి పదండి ఇంకా రెడీ కాలేదు రెడీ అవుతున్నాను రా పరీక్షలు అయిపోయాయి పాసో ఫెయిలో ఆ దేవుడు వదిలే కానీ ఈ హాస్టల్ తిండి తినే పీడ ఈ రోజుతోనే వదిలిపోయింది మా ఊరు వెళ్ళి మా అమ్మ వండి పెట్టే సద్భోజనం చక్కెర పొంగలి పులిహోర తింటూ హాయిగా ఉంటాను రా నాన్న అవునరా మా అమ్మ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏమిట్రా ప్యాకెట్ మర్చిపోయా పాకెట్ జ్ఞాపకం చేశావురా మా చెల్లాయికి గాజులు పట్టుకెళ్తున్నాను రా నాన్న నువ్వేం కొన్నావురా మా నాన్నకి చేతి కడుకున్నా మంచి పని చేశావురా ఒరే గోపీనాథు నేను వెళ్ళొస్తాను రా ఒరే ఇది హాస్టల్ కాదురా చేయండిరా పదండిరా గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మిమ్మల్ని కలుసుకోవాలని 2-3 సార్లు ప్రయత్నించాను కానీ వీలు పడలేదు నాతో మీకేం పని పరీక్ష ఈ రోజున ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నాం వెళ్లేలోగా మీతో ఒక మాట చెప్పాలని చెప్పండి చెప్పండి నేను చెప్పలేను మీరే చదువుకోండి శ్రీ గోపీనాథ్ గారికి మొన్న మన యానివర్సిటీలో మీరు ప్రదర్శించిన గేయనాటి చూశాక మీ మీద నేను ఊహించుకున్న అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను మీ ఆశయాలు ఆదర్శాలు నాకెంతగానో నచ్చాయి మీ మైత్రిని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను